గాయస్, ఈరోజు మన షించాన్ గారికి స్కూల్ హాలిడే అనమాట. రేపు ఎల్లుండి కూడా హాలిడే అనమాట. వీడు తెలిసిందేగా మన షించాన్ గారి గురించి, వాడు నన్ను సావ కొడుతున్నాడు అనమాట రోజు. అసలు ఇండియా గేట్కి తీసుకెళ్ళరా మామ, ఇండియా గేట్కి తీసుకెళ్ళరా మామ అని. ఇండియా గేట్ ఏంట్రా, ఇండియా గేట్ మన ఇండియాలో ఉంటుంది కదరా అంటే, మన షించాన్ గారు ఏమన్నాడు తెలుసా, మళ్ళీ లాస్ యాంజెల్స్ లో కూడా సేమ్ ఇండియా గేట్ లాగే ఒకటి కట్టారంట, అక్కడ తీసుకెళ్ళమని చెప్పి సావ దొబ్బుతున్నాడు గాయస్. దూరంగా మీకు బీచ్ లో కనిపిస్తుంది కదా ఇండియా గేట్, అదో మన రైట్ సైడ్ లో గదే అనమాట. అప్పుడు అక్కడికే మనం వెళ్ళాల్సింది. సో మనం బట్టలని చదువుకుంటున్నాం, ఏ బట్టలు బాగుంటాయో మీరు చెప్పాలి గాయస్. మరి మీరైతే త్వర త్వరగా ఈ వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని తొందరగా షేర్ కూడా చేసేయండి గాయస్ త్వరగా. ఆ షించాన్ గారు ఎక్కడ ఉన్నాడు, మన హల్కుగాడు కూడా ఈ రోజు రోజుకి మన హల్కుగాడు కూడా షించాన్ గారితో తిరిగి బాగా చెడిపోతున్నాడు అనమాట. ఏం చేద్దాం చెప్పాను, ఇక ఇలా కాదు ఇండియా గేట్కి తీసుకెళ్తున్నా అని చెప్పి ఏదైనా మాఫియా ఉన్న ఏరియాలో వదిలిపెడితే సరిపోద్ది వీళ్ళకి. కూడా నాకు డౌట్ పడుతుంది, ఈడు ఆ మాఫియా గాలని మొత్తం చెడదొక్కుతాడేమో నా భయం. సరే ఏం చేస్తున్నావురా డోరామన్ గారు ఇక్కడ, ఏంటి ఇండియా గేట్ చూస్తున్నావా, ఇండియా గేట్ ఏంట్రా. సర్లే మీ ఈరోజు ఎలాగో షించాన్ గడు తీసుకెళ్ళమని చెప్పాడు కదా మనల్ని, తీసుకెళ్తానులే. మీరు ఈ టెలిస్కోప్ లో చూస్తూ ఎంతసేపు అని ఉంటారా, డైరెక్ట్ ఇండియా గేట్కి వెళ్దాం పదా. సర్లే నువ్వు అయితే బట్టలు తొందర ప్యాకప్ చేసుకోరా డోరామన్ గా. చేద్దాం చేద్దాం చేద్దాం, ఎర్రస కూడా ఏం చేస్తున్నాడు రే షించాన్ గా, ఏం చేస్తున్నావురా, ఏంది ఇండియా గేట్ కా. ఆల్రెడీ చెప్పాను కదరా ఈ రోజు రేపు ఎల్లుండికి సెలవు కదా స్కూల్కి, ఎలాగో స్కూల్ ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళవనుకో, అది వేరే విషయం అనుకో. నీ బట్టలు అయితే ప్యాక్ చేసుకో, ఇండియా గేట్కి వెళ్దాం. అరే ఏం మాట్లాడుతున్నావురా షించాన్ గా, ఇండియా గేట్ ఒకటే కదా, టూర్కి వెళ్దామా. ఏం టూర్ రా, ఏది ట్రెక్కింగ్కి తీసుకెళ్ళాలా, ఏంటి మౌంట్ చిలియాడా. రే ఏంట్రా ఈ ఇండియా గేట్ అంటే నేను సరే అన్నాను, ఈ మౌంట్ చిలియాడు ఆ గారెబడిన చిల్లీలు, రే ఏంద్రా ఇది, నా జేబులో డబ్బులు కూడా లేవురా, నువ్వేంట్రా ప్రతిసారి ఇలా చేస్తావు, ఒకటని చెప్పి ఇంకోటి అని చెప్పేసి, నా దగ్గర డబ్బులు లేవురా. అరే ఏంద్రా షించాన్ చేయండి గాయస్, వీడు షించాన్ గాడు. సర్లే ఇంకేం చేద్దాం, వీడు వినే రకం అయితే కాదు. సర్లే ఇంక తీసుకెళ్దాం గాయస్, ఏం చేద్దాం మన దగ్గర డబ్బులు లేవు. సర్లే ఇంక ఎక్కడి నుంచో అప్పు చేద్దాం అనమాట. సర్లే మన క్రెడిట్ బి అని యాప్ ఉంది, సర్లే ఏ చేద్దాం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాంలే. లోన్ యాప్స్ ఎన్ని లేవు, ఆధార్ కార్డు పెట్టాలి, పాన్ కార్డు పెట్టాలి, తీయాలి. సర్లే తీసేద్దాం తీసేద్దాం, మళ్ళా కట్టేటప్పుడు చుక్కలు చూపిద్దాం వాళ్ళకి. మనం ఎగదొప్పుడే మనం కట్టేది ఏముండదు తీసుకోవడం తప్ప. సర్లే ఈ షించాన్ గారి కోసం మా మాత్రం చేస్తానులే, మరి మావరా మావ అన్నాక చేయాలి లేదనుకో. మన షించాన్ గారు తెలిసిందేగా, ఇంత ఉంటే ఇంత చెప్తాడు రా బాబు. సర్లే మెల్లగా వెళ్ళిపోదాం, ముందే రోడ్డు సన్నగా ఉంది, కుంపు అయితే పెద్దగా ఉంది కానీ రోడ్డు మాత్రం చిన్నగా ఉంది అనమాట కిందకి వెళ్ళడానికి, జాగ్రత్తగా వెళ్ళాలి లేదనుకో. కింద లొయ్యి ఉంది పెద్దది తెలుసు కదా, ఈసారి ట్రెక్కింగ్ కాదు, ఆ లొయ్యలో పడిపోయి హాస్పిటల్ పోతాం అనమాట. సర్లే ఏం చేద్దాం వెళ్ళిపోదాం పదా, నా ఫోన్ చేసి ఫోన్ పిల్ల డబ్బులు వేయించుకోవాలి. వీళ్ళని తీసుకెళ్లాలంటే ఒక్కడ కాదు కదా, ఒక మంద ఉందనమాట మంది, ఆ మంద మొత్తాన్ని తీసుకెళ్లాలంటే ఇంకా కుదరదు. ఈ బండి కొంచెం స్లోగా ఉంది గాయస్, ఏం చేద్దాం కింద ఇంకో మనకి ఇంకో బండి వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను లిస్టర్ గారికి, బండి పంపించాడు. సో ఆ బండికే వెళ్ళిపోవడం ఇంకా ఏం లేదు. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందర తొందరగా, మన షించాన్ గారు వచ్చేలోపు. మీరు చెప్పారో లేదో అప్పుడే వచ్చేసారు వీళ్ళు, వీళ్ళు బయటకు వెళ్దామంటే రెడీగా ఉంటారు కానీ స్కూల్కి వెళ్దాం పదరా అంటే రెండు రోజులు తయారు కావడానికి రెండు రోజులు అవుతుంది వీళ్ళది స్కూల్కి వెళ్ళడానికి. వీళ్ళు కుక్కలే కూడా ఎగబడుతున్నారు, ఎక్కా ఎక్క ఎక్క తొందర ఎక్కాలి ఎక్కాలే, ఎక్కరా అలుకో తొందరగా ఎక్కువ మనం వెళ్ళిపోదాం, ముందే చీకటి అయిపోయింది అప్పుడే. ఏం చేద్దాం గాయస్ వీళ్ళని మనం వదిలించుకోలేమంటే జిట్టుగాలన్నమాట వీళ్ళందరూ. ఏం చేద్దాం మన తాతగారు ఉంటారు కదా, తాతగారు ఈ జిట్టేదో మనకు వదిలి అంటించలేదారు, మనం ఏం చేయలేం దానికి. సర్లే ఏంది, అరే నిన్ను కదా రక్షించాను నేను అన్నది, ఏ వెనక హలుకుగాడు ఉన్నాడు కదా హలుకుగాని, నిన్ను అనుకొని మళ్ళీ ఫీల్ అవుతాయా అని చెప్తున్నా. ముందేమో అమ్మో నీ గురించి నాకు తెలుసురా బాబు. సర్లే సర్లే కూర్చో కూర్చో, సీటు బెల్ట్ పెట్టుకు వచ్చేసారు. అరే షించాన్ తొందరగా కెమెరా మెమరీ కార్డు మొత్తం సెటప్ తీసేయి. దగ్గర దగ్గర వీడు నెల రోజుల నుంచి నన్ను సాగబడుతున్నాడు అనమాట, వీడు ఇండియా గేట్ తీసుకెళ్ళామని చెప్పేసి. ఏం లేదు గాయస్ ఇండియా గేట్ అంటే ఏం లేదు, సేమ్ మన ఇండియాలో ఉన్న ఇండియా గేట్ ఉంటుంది కదా సేమ్ అలాంటిదే, మన లాస్ సెంటర్స్ లో కూడా కట్టేస్తారనమాట, సేమ్ డిట్టు డిట్టు ఉంటుంది అనమాట, కొంచెం చేంజ్ కూడా ఉండదు. సర్లే దూరంగా ఏదో షిప్ ఉంది, బా భలే ఉందిరా సిటీ, కానీదా కానీ బీచ్ కూడా సూపర్ ఉంది. వామ్మో ఏంద్రా ఈ ఇండియా గేటు, ఓడియమ్మ నేను దూరం చూడాను కానీ ఒక్కసారి కూడా దగ్గరకు వచ్చి చూడలేదు. ఇంకొక తొందర రండి రండి, తొందర ఫోటోలు తీసుకుంటే మనం తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్దాం, ఆడ నోపి తగ్గాడు కూడా వచ్చాడంట. తొందర కానివ్వండి మీరు కానివ్వండి, ఏడున్నాడు రా ఈ హల్గాడు. ఒరే హల్కు ఎక్కడున్నావురా, రే హల్కు ఓడియమ్మ, రే ఏం చేస్తున్నావురా అక్కడ, దారి అట్టు కాదురా గోడెక్కొద్దాం అంటావేంట్రా, ఇక దారి ఉంది కదా, దారి ఉన్నా కూడా గోడెక్కొస్తాడు ఏంటంటే గాయసుడు. ఏం చేద్దాం ఈ హల్గాడికి బాడీ పెరిగింది కానీ బుర్రలేదన్నమాట,
బా 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 యా రే ఏం యాంగిల్ రచించాను బా బా ఫోటో దింపడంలో ఈడే మొగడు అనమాట. కానీ ఇది ఎలా నేనంటే అందులో మెమరీ కార్డు లేదు, అది తర్వాత విషయం. కానీ రే చించాను అందులో మెమరీ కార్డు లేదురా, చూసుకోరా మెమరీ కార్డు నా జేబులో ఉందిరా, అది మెమరీ కార్డు పెట్టి ఫోటోలు తెచ్చారా లేదనుకో, ఫోటోలు అన్నీ వేస్ట్ అనమాట. సర్లే లాస్ శాంటోస్ లో ఇండియా గేట్ అంటే బా 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 అరి భారీగా ఉంది కాస్ ఇది. మన డ్రోన్ షాట్ పెట్టి తీస్తే బా 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 డ్రోన్ షాట్ మాత్రం సూపర్ ఉంది అనమాట ఇండియా గేట్. అది మన ఇండియాలో ఉన్నంత ఫీల్ లేదు కానీ పర్లేదు, సూపర్. ఇంకా సూపర్ అంటే సూపర్, ఇంకా లాస్ శాంటోస్ లో ఇండియా గేట్ అంటే ఇంకా అది మనం చెప్పనవసరం లేదు. సర్లే రే తొందరగా వచ్చేసానరా, మనం ఇంకా ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోదాం, మన తాతల ఇంటికి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాలి. మర్చిపోయారంట్రా వీడికి ఎన్నిసార్లు చెప్పాలరా, మెమరీ కార్డు లేదురా నా జేబులో ఉందిరా మెమరీ కార్డు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఆల్రెడీ నీకు చెప్పాను కదా రచించాను, మళ్ళీ ఏంట్రా అందులో మెమరీ కార్డు లేకుండా ఫోటోలు దింపుతావా ఏంట్రా. ఒరే నువ్వు ఇంతసేపు దింపిన ఫోటోలన్నీ సర్వనాశనం రే, ఒకటి కూడా సేఫ్ కాలేవు. సర్లే మళ్ళీ వద్దాంలే ట్రెక్కింగ్కి వెళ్ళాక మళ్ళీ వద్దాంరా, మనకి దగ్గరే కదా ఇండియా గేట్. సర్లే దా వచ్చేసాను తొందరగా, మా తాతకు ఫోన్ చేస్తాను ఒక నిమిషం కానీ. హలో 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 తాత ఫోన్ చెప్తలేడే. సర్లే మనం డైరెక్ట్ తాత ఇంటికి వెళ్ళిపోదాం, ఏమంటారు రా ఈ సైలెంట్గా ఉన్నారు. సర్లే వచ్చేసేయండి, మీరు సైలెంట్గా ఉన్నారు అంటే ఏదో కొంపలు కొల్లేరైనట్టే, తొందరగా వచ్చేసి ఇక్కడ తొందరగా రండి, ఈ కార్ ఎవరిదో ఉన్నట్టుంది ఈ తీసుకెళ్ళిపోదాం పా. జే ఈ బాలయ్య అది బాలయ్య పేరు చెప్పాగానే కానీ కానీ మొత్తం అంతా మనదే ఒక్క కాండ్రా రండి రండి తొందరగా ఎక్కండ్రా బావు, ఏంట్రా మీకోసం ఈ లేటు, తొందరగా ఎక్కండి. ఓనర్ వచ్చాడంటే ఒక్కొక్కడికి కింద పడుకోబెట్టి చింతపండు రూస్తాడు అనమాట అందరికి, తొందరగా ఎక్కండి రండి రండి. మనకి బాలయ్య బాబు పేరు బలే వచ్చిందనమాట, జై ఈ బాలయ్య కానీ కానీ బాలయ్య బాబు పేరు చెప్పంగానే అన్నీ ఇరిగిపోతాయి, అలా అలా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే తాతయ్యల ఇంటికి అనమాట. ఏం రచించాను ట్రెక్కింగ్కిరా, తాతయ్యల ఇంటికి వచ్చేస్తున్నాం, అయిపోయింది ఏంటి వచ్చేసాం రా ఆల్రెడీ కార్ నడుపుకుంటూ వచ్చేసాం అనమాట. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దగ్గర నడుపుకుంటూ వచ్చేసరికి 5 గంటలు పట్టింది, అప్పుడే తెల్లారిపోయింది కూడా సాయంత్రం నుంచి. ఇది ఆయన దగ్గర ఉందనుకున్నారు చించాను, నడిపి నడిపిన కాళ్ళు వస్తున్నాయిరా, ఎందుకురా ఊరికి వరలిస్తావు, సర్లే సైలెంట్గా కూర్చో. మనం ఇప్పుడు రాత్రి బయలుదేరితే ఇప్పుడు పొద్దున్న వచ్చాం వీడికి, ఈ తాతయ్యడు ఉన్నాడు ఎతకాల ముందు. తాత ఓ తాత తాత అరే తాత ఏడున్నావురా, అరే మావా రా తాత మావా ఏడున్నావురా, చించాను తాత కనిపిస్తున్నాడు ఏడుంటాడురా, ఏంది ఆడ ముందర ఉంటాడా, పోదాం పోదాం పోదాం, చెట్లలో ఏం చేస్తారా తాత, రే తాత అరే మావా, ఓహో తాత ఈయనే ఉన్నాడు, రే చించాను వచ్చేసారా రే మోటు తాత ఈయన ఉన్నాడు, ఇంకెవరున్నారు రా ఇక్కడ, రే నోబిత నువ్వు కూడా ఇక్కడనే ఉన్నావా, ఏం చేస్తున్నావురా తాత దగ్గర, ఏంటి నీ కూడా సెలవులా, ఆహా నువ్వెందుకు వచ్చావురా ఇక్కడ ఉన్న అమ్మాయి ఎవరు, ఏంటి మీ అక్కనా, ఓహో మీ అక్క కూడా వచ్చేసిందా, ఏంటి మీ అక్కకు సెలవులు లేవు కదరా, ఓహో నిన్ను తీసుకొని ఇక్కడికి వచ్చిందా, సర్లే ఏం కాదు ఆల్రెడీ తాత దగ్గర నేను చెప్పాను ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి, మనం అందరం కలిసేసి నీకు ఎలాగో హాలిడేనే కదరా, తొందరగా మనం మౌంట్ చిల్లేరికి క్యాంపింగ్ వేసుకుందాం పదా, ఏమంటావు తాత, తాత ఓకే అన్నాడు, తాత ఓకే అన్నాక ఇంకా మనం జై బాలయ్య అనాల్సిందే, జై బాలయ్య సర్లే రండి రండి. మనకు వెహికల్స్ ఒక్కటే అడ్జస్ట్ చేయాలన్నమాట, మన కార్లో అంతమంది పట్టారు. సర్లే తాత ఏడున్నావురా తాత, అరే మావా తాత మావా ఆల్రెడీ 2 వెహికల్స్ అడ్జస్ట్ చేసిన, తొందరగా వచ్చి కూర్చోండి మనం ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోదాం అనమాట, మళ్ళా సాయంత్రం అవుద్ది, ఆల్రెడీ 2 కార్లు నేను మాట్లాడాను, ఎక్కండి 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 తొందర రండరా రే సించా రే హల్కు తొందరగా వచ్చి ఎక్కండిరా. ఒరే ఈ కార్లోనే దూరతారేంటి రా అందరూ, ముందుగా కారు కూడా ఖాళీగా ఉంది కదరా, వెళ్ళిది ఎక్కండి ఎక్కండిరా ఎక్కండి ఎక్కండి. ఈ అలుగాడు చూడడానికి బాడీ ఉంది కానీ లోపల ఏం లేదనమాట, స్టఫ్ స్టఫ్ ఏం లేదు మా ఉన్నాడు దగ్గర, తొందర రండి ఎక్కరా రే డోరేమాన్, డోరేమానా ఎవడు రాయుడు అయి నోబితా రే నువ్వేనారా, సర్లే తొందర ఫాలో కండి, నేను గూగుల్ మ్యాప్స్లో జీపీఎస్ ఆన్ చేసుకున్నా, కానీ కానీ నేను తొందర ఫాలో కండి, మనం తొందర మౌంట్ చిల్లేరికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకుందాం నైట్ క్యాంపింగ్ అనమాట. గైస్ మీరైతే తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తొందర తొందరగా, మన చించన్ గారిని కలిసిపోతాడు అనమాట, ఎందుకంటే తెలిసిందే కదా వాడు కొద్దిసేపు తిరిగాడంటే మొత్తం అలసిపోతాడు, మీరు తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, తొందరగా మీరు డిలే చేయకండి, మన చించన్ గారు ఫీల్ అయిపోతాడు మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, తొందర తొందర కానీ 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 తొందరగా మనం మౌంట్ చిల్లేడుకు వచ్చేసాము. సర్లే తాత టికెట్లు తీసుకుంటా అందరు ఇక్కడనే ఉండండి, ఏం చేద్దాం ఇలా టికెట్లు కౌంటర్ ఎక్కడ ఉంటుంది, అందరి ముందు పరుగు పోతారా బాబు కౌంటర్ ఏడు ఉందో తెలియకపోతే, ఉన్నాడు ఉన్నాడు రా ఇడా నేను కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకొస్తా, అక్కాక నమస్తే అక్క ఇడా కౌంటర్ ఏడా ఏంటి పైన సరే సరే
కానీ 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 జైబోదయ్యా, వెళ్ళరా వెళ్ళు వెళ్ళరా మావా, ఏందిరా లేటు, తొందరగా తొందరగా, వీళ్ళ టికెట్ ఆపరేటర్గా లేనట్టున్నాడే. సర్లే మావా, అందరు పైకి వచ్చేసేయండి, అదే నాలుగు టికెట్ తీసేసుకున్నావు. అమ్మ ఏందిరా వీళ్ళు పైకి రానంగానే ఒకటేదాన్ని టింగుని వచ్చేసారు, మరి ఇంత కరువులు ఉన్నారేంట్రా బాబు. సర్లే కానీ కానీ జై బాలయ్య, బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే మన మావారు ఉండదు అనమాట. కేబుల్ బ్రిడ్జ్ సూపరు, వ్యూ మాత్రం సూపరు సూపరు. అయిపోయింది అయిపోయింది, దాని దాని వచ్చేసాను వచ్చేసాను బయటికి, ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. ఇదే మన కేబుల్ బ్రిడ్జ్ పైకి కిందకి చించాను. మళ్ళీ అలుగుతున్నావు ఏంటి, మళ్ళీ వెళ్తావా? ఏందిరా చించాను గారికి ఆల్రెడీ నేను మాట ఇచ్చాను కాబట్టి ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి కొండ ఎక్కాల్సి వస్తుంది. బా పొద్దున్నుంచి తిరిగి 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 కాళ్ళు వస్తున్నాయి గాయస్, ఏం చేద్దాం? ఈ మౌంట్ చిల్లియాడి పైకి కింద నుంచి పైన దాకా నడుచుకుంటూ వచ్చామన్నట, కాళ్ళు మొత్తం ఇరిగిపోయాను, అయితే నడవలే కదా వస్తున్నా. వీళ్ళు మాత్రం అయిపోయింది అయిపోయింది, పైకి వచ్చేసామంట. ఏదో డేంజర్ బోర్డు ఉంది, ఏంటిది డేంజరా? మనకంటే డేంజర్ ఎవడు ఉంటారా వీళ్ళు లాస్ట్ అంటే? అసలు అమ్మో డేంజర్ అంటే ఇదా, పైనుంచి కింద లోయలో పడితే ఏముండదు అనమాట. అయిపోయింది అయిపోయింది, తొందరగా మన క్యాంపింగ్ సైట్కి వచ్చేసాము. రండి రండి తొందరగా రండి గాయస్, తొందరగా రండి. తాత నాకన్నా స్పీడ్గానే వస్తున్నాడు, నేనే కొంచెం స్లో అనమాట. అయిపోయింది అయిపోయింది, వచ్చేసాం గాయస్ అందరము. గాయస్ మీరైతే తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా, మన షిన్చాన్ గారు మళ్ళీ ఫీల్ అయిపోతారు అనమాట చేసుకోకపోతే. తొందరగా తొందరగా కానివ్వండి కానివ్వండి. అయిపోయింది, మనం ఆల్రెడీ ట్రిప్ ఆపరేటర్కి ఆల్రెడీ డబ్బులు కట్టేశాము, ఆయన ఆల్రెడీ టెంట్లు ఏర్పాటు చేసిన అనమాట అందరికీ. అయిపోయింది అయిపోయింది, రే ఒక్కొక్కడు ఒక్కొక్క టెంట్ తీసుకుంటారా? అయిపోయింది, ఈరోజు నైట్ క్యాంపింగ్ ఇక్కడే అనమాట మనందరిది. మీకు టైం పాస్ కాకపోతే కిందకి కింద ఇంకొకటి ఉండండి, వేరే ఫ్యామిలీ కూడా వచ్చినట్టుంది, ఆడ వెళ్ళి ఆడుకుంటారా? ఈ కింద స్నూకర్ బాల్ కూడా ఉందన్నమాట, బెడ్స్ ఉన్నాయి, నిద్రసే పడుకోండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉందిరా, రే రండి రండి తొందరగా రండిరా. ఏం చేస్తారా మీరు వీళ్ళందరికీ? పొద్దు నుంచి తిప్పేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయిందంట, ఇంకేం చేద్దాం కదా మొత్తం? మావా మావా అనుకుంటా మావా, నీళ్ళు తెలుసు కదా ఇంకా డైలాగ్ నేను చెప్పాల్సిన అవసరం, మావని వేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు రోజు. ఇంకా ఇంకా నేను మావాను కాబట్టి ఇంకా తప్పదనమాట, ఇంకా ఏం చెప్పాలి, సర్లే ఇంకేం చేద్దాం. అరే ఏం చేస్తున్నారు చించాన్? రే ఏంట్రా అది మందులా ఉంది, రే ఏరా రే వీరేస్తున్నాడు గాయసీడు మన చించాన్ గాడు. ఓడి అమ్మ వీళ్ళందరూ బాగానే డ్యాన్ చేస్తున్నాడు. సర్లే ఇంకా నాకు కాలం వస్తున్నాయి, ఇలా కూర్చుంటాం ఏం చేద్దాం. నాకు రాత్రి సినిమా వేసుకోవడానికి మనకి ఇక్కడ స్క్రీన్ దొరికింది అనమాట రాత్రి. ఇంకా తెలుసు కదా మన బాలయ్య బాబు మూవీ, జై బాలయ్య అనుకుంటే బాలయ్య బాబు మూవీ ఒకటి వేసుకుందాం. ఇంకా అయిపోయింది ఈరోజు రాత్రికి మన స్టేయింగ్ ఇన్నే, తొందరగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ట్రెక్ కూడా అయిపోయింది గాయస్.